राष्ट्र केवल 717 टीचर पोस्टुलु मात्रमे खालीगा उन्नायनी राष्ट्र विद्याशाखा मंत्री शासन मंडलिलो चेबिते राज्यसभलो केंद्र मंत्री आंध्र प्रदेश 50,667 खाली पोस्टुलु उन्नायनी चेप्पारनी అదే విధంగా సమగ్ర శిక్షణ అభియాన్ ప్రాజెక్టు నివేదికలో 45,355 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగిందని ఇందులో ఏది నిజమని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీలు విషయంలో ఇంత గందరగోళానికి కారణం ఏమిటో అర్థం కావటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన ఖాళీలు అధికారంలోకి రాగానే అదృశ్యమవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులపై ఒక శ్వేతపత్రం ప్రకటించడంతో పాటు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడం కోసం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, విజయ్, గోపాల్, శివకుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్లో 50,667 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అంటే మొత్తం టీచర్ పోస్టులో 19.64% పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. నిన్నటికి మొన్న సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో ఈ రాష్ట్రంలో 45,335 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దీంట్లో దేన్ని నమ్మాలి? విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శాసనమండలిలో చెప్పిందని నమ్మాలా? కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పింది నమ్మాలా? లేదంటే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన నమ్మాలా? దేన్ని నమ్మాలా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి. అదే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో మాత్రం కేవలం 717 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పి మళ్ళా బయటకు వచ్చిన తర్వాత పత్రికా విలేకరుల సమావేశంలో మాత్రం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, త్వరలోనే డిఎస్సి నిర్వహించి పెద్ద ఎత్తున ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్తారు. మరోవైపు ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేసేటప్పుడేమో ఆయనకి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీలు కనపడ్డాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ ఆ ఖాళీలన్నీ కూడా అదృశ్యమయ్యాయి. గతంలో ఆయన ఈ రాష్ట్రంలో 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను మెగా డిఎస్సి నిర్వహించి ఆ 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఏ సంవత్సరం ఏర్పడినటువంటి టీచర్ పోస్టు ఖాళీని ఆ సంవత్సరమే భర్తీ చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాలు అయింది, ఈ రాష్ట్రంలో ఒక్క డిఎస్సి అన్న నిర్వహించారా? ఒక్క టీచర్ పోస్టున్న భర్తీ చేశారా? అంటే ఒక్కటి లేదు. ఎవరిని మభ్యపెట్టేదానికోసం ఈరోజు ఈ ప్రకటనలు చేస్తున్నారు? అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్క ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.